Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆనందయ్య మందుపై జగన్ చొరవకు ప్రశంసలు. ఇప్పుడు చేయాల్సింది ఇదే. ఆనందయ్య మందు ఈ మధ్యకాలంలో ఇంత చర్చ ఏ విషయంలోనూ జరగలేదు. వేలాది మంది కరోనా బారిన పడుతూ కార్పొరేట్ ప్రైవేట్ వైద్యం రోగుల ఒంటిని ఇంటిని దివాళా తీయిస్తున్న దుర్దినాల్లో ఉచితంగా ఆనందయ్య పంపిణీ చేసిన మందు వేల మందికి రిలీఫ్ ఇచ్చింది. కానీ ఒక్కసారిగా మెడికల్ మాఫియా పడగ విప్పింది. నెగటివ్ క్యాంపెయిన్కు దిగింది. కార్పొరేట్ వ్యాక్సిన్ డ్రగ్ మెడికల్ మాఫియాల మీద పల్లెత్తు మాట రాని టీవీ9 ప్రజాశక్తి తదితర మీడియా ఓ క్యాంపెయిన్ నడిపించాయి. అసలు ఆ మందు శాస్త్రీయత ఏంటి అని మొదలుపెట్టిన చర్చ హోమియో యునానీ ఆయుర్వేదం సిద్ధ వైద్యం వంటి దేశీయ వైద్య విధానాల మీద వ్యతిరేకత దాకా వెళ్ళిపోయింది. అసలు అవి వైద్య విధానాలే కాదు అన్నంతగా చర్చ జరిగింది. ఆ మీడియా సంస్థలు అంతులేని తమ శాస్త్ర జ్ఞానాన్ని ప్రజలకు పంచిపెట్టాయి. మెడికల్ మాఫియా రాష్ట్ర సర్కార్ మీద కూడా ఒత్తిడి పెంచింది. కానీ జగన్ సైలెంట్గా అది శాస్త్రబద్ధమో కాదో తేల్చడానికి అనుమతి ఇవ్వడానికి ఓ శాస్త్రీయ పందాలో వెళ్లాడనే చెప్పుకోవాలి. ఐసీఎంఆర్ను రమ్మన్నాడు. వాళ్ళు పట్టించుకోలేదు. నిజానికి వాళ్లకు ఈ మందుతో సంబంధం లేదు కూడా. ఆయుష్ను రంగంలోకి దింపాడు. వాళ్ళు ఈ మందు వాడిన వాళ్ల అభిప్రాయాలు తీసుకున్నారు. మందుకు వాడే దినుసులను తయారీ తీరు పరిశీలించారు. మందును సీసీఆర్ఏఎస్ స్టడీకి పంపించారు. యోగా సిద్ధ హోమియో ఆయుర్వేద నేచురోపతి యునానీ తదితర దేశీయ వైద్య విధానాల అధ్యయనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరిశోధన సంస్థ ఇది. అది మందు నష్టదాయకం కాదని గతంలో ఆయుష్ విభాగం అనుమతించిన కబాసుర పద్ధతిలోనే ఈ మందు కూడా ఉందని చెప్పింది. మందు మీద శాస్త్రముద్ర పడింది. దాంతో మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. తద్వారా రేపొద్దున్న మందు నిష్ఫలమైనా సరే తన మీదకు నింద రాకుండా జాగ్రత్త పడింది. ఇక్కడి వరకు ఓకే. గుడ్డిగా వ్యతిరేకించకుండా ఈ విపత్తులో ప్రజలకు ఏ మందు ఏ కాస్త మంచి చేసినా ఆమోదించాలనే వైఖరినే చివరికి ప్రదర్శించింది. అదే సమయంలో తన జాగ్రత్తలని తీసుకుంది. అయితే కంటిలో వేసే చుక్కలపై సీసీఆర్ఏఎస్ ఇంకా ఏమీ తేల్చనందున దానికి అనుమతి ఇవ్వలేదు. పిఎల్ఎఫ్ కేటగిరీ మందులకు ఓకే చెప్పిన సర్కార్ కే అనే మందుకు అనుమతి ఇవ్వలేదు. ఇంకాస్త ఆలస్యమైనా అవి సరైనవే అని తేలుతాయో ఏమో చూడాలి. 63,000 మందికి రిలీఫ్ దక్కినప్పుడు ఓ కంప్లైంట్ రానప్పుడు ఇప్పుడు కొత్తగా నష్టదాయకమని తేలవు కదా. అయితే ఆ మందు వాడితే కరోనా తగ్గుతుందనే నిర్ధారణ లేదు కాబట్టి ఇతర మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అది ముందు జాగ్రత్త చర్యగానే నేనైతే ముందే చెప్పాను సుమా అనే ధోరణి. మీ ఇష్టముంటే వాడండి అనేసింది. అయితే కరోనా రోగులు పంపిణీ దగ్గరకు వెళ్లకుండా ఉండాలని వాళ్ల సంబంధికులు వెళ్లాలని చెప్పింది. పంపిణీ దగ్గర కరోనా జాగ్రత్తలు పాటించాలని చెప్పింది. అమ్మయ్య నా మీద నింద పడకుండా జనం తిట్టిపోయకుండా జాగ్రత్తగా వ్యవహరించాను అని చేతులు దులుపుకోకుండా ఇక వదిలేయకుండా ఆ మందు వాడే రోగుల మీద ఆ మందు చూపించే రిజల్ట్ మీద కూడా రీసెర్చ్ కొనసాగించడం మంచిది. అదే సమయంలో రోగులను అలా గాలికి వదిలేయలేదనే మంచి సంకేతం కూడా ఇచ్చినట్టవుతుంది. పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు. కనిపెడుతూనే ఉన్నాం సుమా అని చెప్పినట్టవుతుంది. కర్ణాటక తమిళనాడు తెలంగాణ కేరళల నుంచి కూడా ఈ మందు కోసం వచ్చే అవకాశాలున్నందున పూర్తిగా పంపిణీని నిర్వాహకులకే వదిలివేయకుండా ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాల్సి ఉంది. మందుకు అవసరమయ్యే మూలికలు ముడి దినుసులకు టిటిడి సాయం చేసినా తప్పులేదు. భక్తుల సొమ్ముకు ఇంతకుమించి సార్థకత ఏముంటుంది? ఒకవేళ మందు పనిచేస్తుందని కరోనా నుంచి రిలీఫ్ ఉంటోందని ఈ శాస్త్రీయ పరిశీలనలో గనక తేలితే ప్రభుత్వం ఇంకాస్త మద్దతును ఇవ్వడానికి వీలుంటుంది. బ్లాక్ ఫంగస్కు తెలంగాణ ఆయుష్ విభాగం యునానీ మందును అధికారికంగానే ఉచితంగానే ఇవ్వడానికి రెడీ అయింది. అలాగే ఆనందయ్య మందును మరింత శాస్త్రీయంగా పెద్ద ఎత్తున రూపొందించి ఏపీ ఆయుష్ విభాగం తనే సొంతంగా ప్రజలకు ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడకూడదు? కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా వేల ప్రాణాలను బలికొంటున్న వేళ అది ప్రజలకు ఉపయుక్తమవుతుంది. ఈ రెమ్డెసివిర్లు స్టెరాయిడ్లు పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ప్లాస్మా థెరపీలు గట్రా కొత్త రోగాల్ని కొనితెస్తున్న వేళ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఏ మంది అయితేనే సపోర్ట్ చేస్తే మంచిదేగా. సాంప్రదాయ వైద్యానికి ఆదరణ దక్కితే మంచిదేగా. మరి అనుకున్నంతగా ఫలించకపోతే ఎలా అంటారా? ట్రయల్ అండ్ ఎర్రర్ ఎప్పుడూ తప్పదు. అది పనిచేయడం లేదని తేలితే జనమే వదిలేస్తారుగా.